తూర్పు గోదావరి జిల్లా పీఠాపురంలో అక్రమంగా ఒరిస్సా నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిలో ఇద్దరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి కాత్యాయని వెల్లడించారు. వారి నుండి 60 మద్యం బాటిళ్లు, ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సమాచారం మేరకు ఒక వ్యక్తిని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నామండి. అతని దగ్గర ఉన్నటువంటి సరుకుని రికవరీ చేసుకున్నాక అతనితో పాటుగా ఇంకొక అతని పార్ట్నర్ ఉన్నాడు అని చెప్పానికి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాము. గంగమల్ల మణికంఠ అన్న అతనిని, వింజిమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అనే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తం ఒక 750 ml బాటిల్స్, 51 bottles ఇచ్చేసాము. ఈ బాటిల్స్ అన్నీ కూడా ఒరిస్సా నుంచి తీసుకుని వచ్చారు. ఈ వింజిమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అన్న అతను క్రాంతి ట్రాన్స్పోర్ట్ నడుపుతాడు. అందులోంచి ఆ సరుకు రప్పించినట్లుగా మాకు సమాచారం అని చెప్పి దాన్ని రైడ్ చేసి పట్టుకున్నాము. ఆ ప్రాపర్టీతో పాటుగా వాళ్ళు ప్రాపర్టీ పెట్టుకున్నటువంటి కారు, బైక్ రెండు కూడా సీజ్ చేశాము. ఇద్దరిని అరెస్ట్ చేశాము. సరుకు రేటు సుమారుగా అక్కడ ఒరిసా రేటు ప్రకారం అయితే 40,000, మనకి డబల్ కాబట్టి మనకి 80,000 అవుతుంది. ఇది మాకు ఇంచుమించుగా ఒక 4 రోజుల నుంచి సమాచారం ఉందండి. 4 రోజుల నుంచి మేము నిఘా పెట్టాము. అయితే వీళ్ళు వేరు వేరు ప్లేసులు మార్చి అమ్ముతున్నారు. సో అంతేది, మేము కొంచెం ట్రేస్ చేయడానికి ఒక 4 రోజులు పట్టాం. ప్రథమ ముద్దాయిగా అంటేనండి, మీకు ఈ వింజమూరి సత్య సీతారామ నరసింహమూర్తి అని అతను ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా సరుకు రప్పిస్తున్నాడు. అతనికి ఎవరికంటే గంగమల్ల మణికంఠ అన్న అతనికి సరుకు ఇచ్చి అమ్మిస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ వ్యాపారంలో.